బ్యాక్ టు న్యూస్. టీడీపీకి వర్తించిన ఎన్నికల నిబంధనలు వైసీపీకి ఎలా వర్తిస్తాయన్నారు టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. ఎన్నికల అధికారులు ప్రవర్తిస్తున్న తీరు జిల్లాలో చర్చనీయాంశంగా మారుతుంది. నారా భువనేశ్వరిని ఆర్డీఓ కార్యాలయానికి 100 మీటర్ల దూరంలోనే కారు నిలిపి నామినేషన్ వేయాలన్నారు. కానీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్సీ భరత్ సతీమణి దుర్గా నామినేషన్ వేసేందుకు కారులోనే ఏకంగా కార్యాలయం గేటు దాటి లోపలికి వెళ్లారు. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఈ ఘటనపై ఎన్నికల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఏమి లేకపోయినా కూడా దొంగ కేసులు పెట్టి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అలాగే సోషల్ మీడియాలో ఎవరైనా ప్రశ్నించినా వాళ్ళందరి మీద ఏ విధంగా కేసులు పెట్టారో అక్రమంగా పెట్టి జైల్లో పెట్టారో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆఖరికి ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇక్కడ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవి కూడా లెక్క చేయకుండా ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం సిగ్గుపడేలాగా నామినేషన్ వేయటానికి ఇక్కడ అభ్యర్థి భరత్ గారి సతీమణి 3 కార్లతోటి ఆఖరికి ఆర్ఓ కార్యాలయంలోకి డైరెక్ట్గా వెళ్ళిపోవటం, దానికి పోలీసులు సహకరించడం కూడా చూస్తుంటే, ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా పనిచేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉంది, ఇంకా అధికార పార్టీ వాళ్ళ దౌర్జన్యాలు